వాళ్ళ రిలాక్సేషన్ రూమ్ అనమాట. అంటే ఇక్కడ కృష్ణ గారు కూర్చునే వాళ్ళు, ఇక్కడ మదర్ కూర్చునేది అనమాట. సో ఒకటే లైఫ్లో మర్చిపోలేదంటే, కృష్ణ గారు మదర్ చనిపోయిన తర్వాత ఒకరోజు పైకి వచ్చాను. వాళ్ళు ఖచ్చితంగా మార్నింగ్ వాళ్ళతో ఐ యూస్ టు మీట్ దెమ్, హ్యావ్ కాఫీ విత్ దెమ్ వెళ్ళే ముందు. ఎంత బిజీ ఉన్నా కూడా, ఎంత బిజీ ఉన్నా కూడా మార్నింగ్ కలిసి వాళ్ళిద్దరితో కాఫీ తాగి ఇవాళ రోజంతా ఎలా ఉంటుందో అదే మాట్లాడుకుని వాళ్ళకి ఏం కావాలో చెప్పేసి వెళ్ళిపోయి మళ్ళీ ఈవినింగ్ వచ్చేవాడిని. ఈవినింగ్ వచ్చిందా 6:30. ఈ రోజు వస్తే కృష్ణ గారు ఒక లేరు ఇక్కడ, పక్కన మదర్ ఫోటో ఉన్న బుక్ ఒకటి పెట్టి ఉంది. అలాగే ఒకలాగా అయిపోయింది నాకు. లోపలి నుంచి చూస్తూ అలా ఆగిపోయిన చూస్తూ కళ్ళల్లో నీళ్ళు తిరిగిపోయింది నాకు. ఫస్ట్ టైం అన్నాడు, ఒంటరిగా ఫీల్ అవుతున్నాను అన్నాడు. బా, నా లైఫ్లో అంటే ఒక భార్య భర్తల ఇది ఎంత పవర్ఫుల్ అనేది వాళ్ళ ప్రేమ చూసి తెలుస్తుంది. దిస్ ఇస్ దేర్ ఆమె కిచెన్ ఇది. సో ఆయన టీవీ వంటలు ఇష్టం కదా, సో ఇక్కడ వండేది. ఓ, ఇక్కడే టీవీ చూస్తుంటే ఇక్కడ చేసుకుంటూ ఇక్కడ వేడివేడిగా ఇచ్చారు. ఆయన వేడివేడిగా తినాలన్నమాట, పొగపొగలుగా అంటే శాటిలైట్ కిచెన్. ఆయన వేడివేడిగా ఇష్టం ఆయనకి. సో అన్నీ కూడా అప్పటికప్పుడు వేడివేడిగా వండి ఇచ్చేది. సో ఇది వాళ్ళ డైనింగ్ రోజు, ఇక్కడ డైనింగ్ వాళ్ళ డైనింగ్ ఇక్కడే కూర్చుని ఇంకా రెండు చైర్లు ఉండేది. వాళ్ళిద్దరు కూర్చుంటే అందరం మాట్లాడేవాళ్ళం. సో ఇదంతా వాళ్ళ మెమరీస్, ఇదంతా వాళ్ళ మెమరీస్. అప్పుడు ఇది కృష్ణ గారి ఫాదర్ సార్. అది పైన ఫోటో సినిమాలో కదా సార్? సినిమాలో నిజంది ఉంది, అది కూడా ఉంది. ఇది కృష్ణ గారి మదర్, చాలా కృష్ణ గారి మదర్. ఫాదర్ హనుమంతరావు గారు, లెజెండ్ లేరు, బంగారి గారు, హ్యాండ్సమ్ బంగారి గారు. ఆయన బ్రదర్, ఇద్దరు బ్రదర్స్, వాళ్ళ వైఫ్స్. అప్పుడు ఇవన్నీ రమేష్, ఇది రమేష్, ఇది ఇది మంజు. సో ఇదంతా అప్పుడు కృష్ణ గారు మదరు. ఇవన్నీ వాళ్ళ అమెరికాలో ఫొటోస్, ఇవన్నీ కూడా. సో ఏంటంటే వాళ్ళ సీక్రెట్ ఆఫ్ దేర్ హ్యాపీనెస్ ఏంటంటే, రెండు బాత్రూమ్లు కట్టుకున్నారు. భార్యాభర్తలకి ఆమె చెప్పేది ఎప్పుడు గొడవ వచ్చేది బాత్రూంలోనే కదా, ఇది కూర్చుంటే అరగంట. ఎప్పుడు చాలా మందికి ఇళ్ళలో గొడవ వచ్చేది బాత్రూంలోనే. కాబట్టి నువ్వు ఎప్పుడన్నా ఇల్లు కడితే రెండు బాత్రూమ్లు పెట్టుకో. అంటే సక్సెస్ ఆఫ్ మ్యారేజ్ ఏంటంటే రెండు బాత్రూమ్లు. సో షీ హాడ్ ఎ వెరీ గుడ్ హ్యూమర్, వెరీ హ్యూమరస్. ఇద్దరు, కృష్ణ గారు కూడా అంతే, మహేష్ కూడా అదే హ్యూమర్ వచ్చింది. సో రెండు బాత్రూమ్లు ఇస్ ద సక్సెస్ ఆఫ్ మ్యారేజ్. రెండు డ్రెస్సింగ్ రూమ్స్, రెండు బాత్రూమ్స్ ఉండేవి. సో ఇదంతా ఆమె ఆమె డ్రెస్సింగ్ కొన్ని అంటే తీస్తాం. అంటే మనం పంచాం చీరలు, అవి కొన్ని పంచాం. అంటే ఇంకా ఎక్కువ కొన్ని మా మెంబర్స్కి, ఆమె చీరలన్నీ కూడా మా మెంబర్స్కి పంచాం. ఎవరికి కావాలంటే వాళ్ళు, అంటే చీరలు ఇచ్చేయాలి కానీ పంచలు కూడా. కృష్ణ గారిది, ఇద్దరిది కూడా, అంటే ఎవరికో ఇస్తే, అనాథాశ్రమం ఇస్తే మంచిదే. కానీ మా మీద చాలామంది పూర్ పీపుల్ ఉన్నారు, చాలామంది వాళ్ళు బట్టలు పెట్టుకోవాలనే వాళ్ళు. ఎంత తృప్తి అయిందంటే, ఆమె బర్త్డే రోజున, ఆమె బర్త్డే రోజున, సో పవిత్ర బర్త్డే కూడా ఆ రోజే, వాళ్ళిద్దరిది ఫిబ్రవరి 20th. సో ఆ రోజే పంచం, ఎంత హ్యాపీగా తృప్తిగా భోజనం పెట్టి పంపించాం అందరికి. వెరీ గుడ్. బట్ అది చాలా అంటే వెరీ గుడ్ కోయిన్సిడెన్స్ కదా సార్, ఇద్దరు బర్త్డే. ఇట్స్ కైండ్ ఆఫ్ సిగ్నలింగ్ కదా యూనివర్స్ నుంచి. ఇట్స్ యూనివర్స్ సిగ్నల్, ఇట్స్ రేర్ థింగ్, వెరీ రేర్. ఫిబ్రవరి 20th. ఎప్పుడు మా మదర్ అనేది, నీకు అన్ని చేశాను, ఒక మంచి లైఫ్ పార్ట్నర్ నేను ఇవ్వలేకపోయానని లాస్ట్లో చెప్పాను. ఐఎమ్ హ్యాపీ యూ డోంట్ వరీ అని చెప్పాను. షీ అండర్స్టూడ్, కళ్ళల్లో చూసుకున్నాం నేను. అమ్మ సెడ్ ఐమ్ హ్యాపీ, షీ వాజ్ ఇన్ బెడ్ రిడెన్. ఐఎమ్ హ్యాపీ, ధైర్యంగా ఉండండి అన్న. సో ఐ సీ మై మదర్ పవిత్ర. అది ఒక సన్ ఈ అంటే ఎవరు ఇవ్వరు సార్ ఆ కామెంట్. ఎస్, ఇట్స్ అమేజింగ్. సో ఇది వాళ్ళ బెడ్రూమ్, ఇది ఇది ద మోస్ట్ ప్రైవేట్ ప్లేస్. సో ఎనీవే, ఇది ఎవరికి ఇంతవరకు ఎక్స్పోజ్ కాలేదు. ఫస్ట్ టైం ఐ డ్రీమ్కే యువర్ సీయింగ్ ఇట్ ఫర్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఇంటర్వ్యూ. అండ్ సో ఇది ఇటు ఆమె ఉండేది, అటు ఇటు ఇక్కడ ఆయన పడుకునేవాడు. సో
అదే శ్రీజామే చెల్లుకున్న అలా పెట్టి పెట్టాం జస్ట్ ఫర్ ద మెమరీ. ఇవన్నీ కూడా ఆమెకు ఫేవరెట్. వాళ్ళ పెళ్లి ఫోటో ఇది తిరుపతిలో. ఆమెకి ఇది చాలా ఇష్టమైన ఫోటో. అది మీనా ఆమె డైరెక్ట్ చేసిన ఫస్ట్ పిక్చర్లో కృష్ణగారి కాటుకు పెడుతుంది దాంట్లో. ముఖ చుక్క ఇది. డేట్ కూడా ఉంది 5/9/70. '70. సో ఇవన్నీ కూడా నవీన్ అప్పుడు జయలలిత గెటప్ వేసాం నవీన్కి. మదరే వేసింది గెటప్ మేకప్. ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ప్రింట్. అంటే అది చాలా అంటే నీకంటే నీ కొడుకంటే ఇష్టం రా అనేది. అదేంటి అంటే అసలు కంటే కొసరే ఎప్పుడు ఎక్కువ. పాలు అడిగినా కూడా లాస్ట్లో మన పాలవాడిని ఇంత అడుగుతాం. అదే వాడు వాడంటే చాలా ఇష్టం అని. సో చాలా ప్రాణం నవీన్ అంటే చాలా ప్రాణం. ఇది వాళ్ళిద్దరు దేవదాస్ అండ్ పార్వతిగా చేసిన ఫోటో ఇది. సార్ ఇప్పుడు మ్యారేజ్ అయినప్పుడు మీ ఏజ్ ఎంత సార్? అప్పుడు ఐ వాజ్ ఐ థింక్ 1970 అంటే 7 ఇయర్స్. ఐ వాజ్ సెవెన్ ఇయర్స్ అప్పుడు. ఆమెకి పిల్లులు అంటే ఇష్టం కాబట్టి అన్ని పిల్లి బొమ్మలు అన్ని ఎక్కడ ఉన్నా పిల్లిది ఉంటుంది. అన్ని చాలా ముచ్చటగా చూసుకునేవాళ్ళు కదా, చూసుకునేవాళ్ళేమో కదా ఇవన్నీ. సో ఇది కృష్ణ గారి గృహ. ఇది ఆయన డ్రెస్సింగ్ రూమ్, ఆయన బాత్రూమ్ ఇది. బట్ అక్కడ కూడా సాక్రిఫైస్ చేసి ఆయన పెద్ద బాత్రూమ్ ఇచ్చేది. ఎందుకంటే హీ యూస్ టు లైక్ బిగ్ బాత్రూమ్, బిగ్ రూమ్స్. సో ఆయనకి బాత్రూమ్ ఇచ్చి చిన్నదాకా పెట్టుకుంది. చిన్న చిన్న దాంట్లో అది చిన్నదో పెద్దదో కావచ్చు, బట్ సాక్రిఫైసింగ్ ఎ బ్యూటిఫుల్ స్పేస్. కృష్ణగారి ఆయన కొన్ని ఉంచేసాము. ఇవన్నీ కూడా ఆయన ప్యాంట్స్ ఇవన్నీ కూడా కొన్ని ఇచ్చేసి కొన్ని ఉంచేసి. ఇది కృష్ణగారు గ్యాలరీ అనమాట ఇది. సో ఆయన గురుగారు అంటే గురువులకి ఎంత గౌరవం మనం ఇస్తామంటే హిందువులు మన ఇండియన్స్ ఆదుర్ సుబ్బారావు ద లెజెండ్ ఆయన గురువు. తేనె మనుషులు ఇవన్నీ. సో అలాగే రోజు వచ్చినప్పుడు ఆయన దండం పెట్టేవాడు ఒకసారి చూసి. తర్వాత ఆయన పద్మశ్రీ ఆయన ఫేవరెట్ మెమరీస్. ఈ రేడియోగ్రామ్ మా అమ్మ నేను 7వ ఏట కొనింది. ఇట్స్ అన్ యాంటిక్ పీస్. ఇట్స్ రేడియోగ్రామ్ విత్ రికార్డింగ్ ఎవ్రీథింగ్. ఐ మీన్ విత్ రికార్డ్ ప్లేయర్. సో దిస్ వాస్ ద ఫ్యామిలీ. ఇది స్పీకర్స్? ఇది స్పీకర్స్. ఓకే. స్పీకర్స్ అన్ యాంటిక్. ఇట్స్ నియర్లీ ఐ థింక్ 50 ఇయర్స్ ఓల్డ్. 50 ఇయర్స్ అయిపోయింది ఇది. సో ఇది అప్పుడు నా చిన్నప్పుడు కొనింది అనమాట ఇది. సో ఇదంతా ఫ్యామిలీ అప్పుడు టీవీలే ఉండేవి కదా. ఒక్క దాని ముందు అందరూ కూర్చుని రేడియో ప్రోగ్రామ్ హార్లిక్స్ అయితే పిల్లలకి. ఈవినింగ్ అయితే లేడీస్ టైం అనమాట. అందరూ వాళ్ళ పాటలు. ఈ ఫ్యామిలీ అంతా కూడా దీని ముందు కూర్చుని నేను పిల్లలం. పొద్దున మా అమ్మ అను అవ్వగారు శకుంతల గారు సుప్రభాతం వేసేవాళ్ళు. సో అవన్నీ దీంట్లో వింటూ ఫ్యామిలీ అలా ఉండేది ఆ రోజులు. ఇప్పుడు ఎక్కడ ఉంది అవన్నీ లేవు. సో ఆల్వేస్ అప్పట్లో ఎంత ఉండదు సార్ ఇది? ఎంత ఉండదు నాకు తెలియదు. ఐ డోంట్ నో ఆల్ దట్. బట్ ఇట్స్ క్వైట్ అన్ ఎక్స్పెన్సివ్. అప్పట్లో రేడియోగ్రామ్ అంటే చాలా ఎక్స్పెన్సివ్. అంటే ఒక హైదరాబాద్ లాంటి దాంట్లో 15-20 మంది దగ్గర ఉండేదేమో అప్పట్లో. అంతే కదా ఇఫ్ యూ థింక్. ఇట్స్ గ్రేట్ అనమాట రేడియోగ్రామ్ ఇంట్లో ఉండడం అంటే. ఇంకా ఓల్డ్ ఉంది, అది డిస్మాంటిల్ అయిపోయింది. ఇది కృష్ణ గారు చాలా బ్యూటిఫుల్ పిక్చర్. అందుకని ఎలా ఉంచేసాను ఏది కూడా కనిపించలేదు. దీంట్లో నమ్మ క్లాస్ ఆఫ్ 80s మా ఫ్రెండ్స్ అందరు కూడా. ఇది నెట్ లో కూడా ఉంది కదా సార్? ఇప్పుడు చాలా సర్కిల్ ఎవ్రీ ఇయర్ వి మీట్ వన్స్ ఎవ్రీ ఇయర్. అంటే దాని వెనకాల ఏంటంటే మైకేల్ జాక్సన్ అంత సంపాదించి అంత పేరు సంపాదించి ఒంటరిగా చచ్చిపోయాడు. కాబట్టి ఒకరోజు సుహాసిని ఆలోచన అది అందరం కలిసి ఉండాలి లాస్ట్ వరకు అనేది. సో ఎవ్రీ ఇయర్ వి మీట్, వి స్పెండ్ 48 అవర్స్ టుగెదర్. అమేజింగ్ సార్. అంటే ఆ ఏజ్, ఆ మెమరీస్, అప్పుడున్న పరిస్థితులు మళ్ళీ రావు కదా సార్? ఎంతమంది లెజెండ్స్ కలుస్తున్నారంటే ఇప్పుడు జాకీ ష్రాఫ్ అందరూ కూడా వచ్చారు. చిరంజీవి గారు, నాగారు. ఇది మా ఊటీ బంగ్లో అనమాట. సో ఎవ్రీ ఇయర్ కృష్ణ గారు బర్త్డే అక్కడ జరుపుకునేవాళ్ళు. ఎందుకంటే జనాలు ఎక్కువ వచ్చేస్తారు, లక్షల్లో వచ్చేవాళ్ళు. కాబట్టి అక్కడికి వెళ్తే వేలల్లో వచ్చేవాళ్ళు. వీళ్ళందరూ వండి పెట్టేది మదర్, వందల్లో వండి పెట్టేది. ఇది మహేష్ అంటే అన్ని వందల మందికి ఉండేదంటే మనిషిని పెట్టి వందల మంది తినేవాడు. 10-15 బస్సులు వచ్చేది, అందరికి భోజనాలు ఉండేది. అది ఆనవాయితీ ఇప్పటికి మేము కంటిన్యూ చేస్తాం, స్టిల్ కంటిన్యూ. ఇది మహేష్. ఇది
ఐ థింక్ ఇది ఏదనుకుంటా ఆ సినిమా ఏదంటే కొడుకు దిద్దన కాక. సో ఆ టైంలో ఇది ప్రియా, ప్రియా అమ్మకి చాలా ఇష్టం, ప్రియాకి నాకు కూడా చాలా ఇష్టం, అందరి ఇష్టం. ప్రియా అందరికంటే చిన్న వైట్ డ్రెస్ వేసుకుని చిన్నప్పుడు ఇంతే ఉండేది, చేయి పట్టుకుని తీసుకెళ్లేవాడిని. సో ఇది ప్రియా. ప్రియా గారు అంటే సుధీర్ బాబు గారి వైఫ్. సుధీర్ బాబు వైఫ్. ఇది గిరిబాబు గారు. ఇది మాధవరావు గారు మేకప్, మాధవరావు ఆయన మేకప్ మ్యాన్. త్యాగరాజు గారు ఓల్డ్ యాక్టర్.